మనం ఇంతకు ముందు వెర్బ్ గురించి చెప్పుకున్నాం. చెప్పుకున్నా వెర్బ్ అంటే ఏంటి? ఒక పని గురించి తెలియజేసే దాన్ని మనం వెర్బ్ అంటాం. అయితే ఈ వెర్బ్లు మొత్తం 5 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు ఉన్నాయి. అయితే మీకు పై తరగతిలో వస్తాయి అర్థం చూద్దాం. ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా 2 రకాలు చెప్పుకుందాం. రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. చూడండి, రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏందో చెప్తాను చూద్దాం. హీ లివ్డ్ ఇన్ ఏ కోవురుపల్లి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి అమ్మా. హీ లివ్డ్ ఇన్ ఏ కోవురుపల్లి. అవి కుక్కుడ్ ఫుడ్. హరి కాట్ ఏ ఫిష్. ప్రణీత ఓర్ ఏ క్రోన్. ఇక్కడ వెర్బ్ ఏంటండి? లివ్డ్. ఇక్కడ కుక్కుడు. ఇక్కడ కాట్. ఇక్కడ ఓర్. ఇక్కడ 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 4 వెర్బ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 వెర్బ్స్ ఉన్నాయి. మొదటి 2 చూడండి, చివరి ఏమున్నాయి ఇక్కడ? ఈడి. చివరి ఏమున్నాయి? చివరి ఈడి ఉంటే ఆ వెర్బ్ మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఏమంటామ్మా? అదే చివరి ఈడి లేకుండా ఉన్నాయనుకోండి వాటికి మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. అయితే ఇక్కడ యాక్షన్ మాత్రము కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు లివ్డ్ అంటే నివసిస్తున్నాడు. కుక్కుడు అంటే వంట చేసేసాడు, అయిపోయింది. ఇక్కడ పని రెగ్యులర్ వెర్బ్స్కి అయినా ఇర్రెగ్యులర్ వెర్బ్స్కి అయినా పని మాత్రం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కాట్. కాట్ అంటే పట్టుకోవడం కదా, మామూలుగా పట్టుకున్నాడు, అయిపోయింది. ఫిష్ని పట్టుకున్నాడు. ఇక్కడ ఓర్ అంటే ధరించడం, ధరించింది. క్రోన్. క్రోన్ అంటే ఏంటి? కిరీటం, ప్రణీతం. ఓకేనా? అర్థమైందా? ఈ రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్లో యాక్షన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఒక పదం చివర అంటే వెర్బ్ చివర ఈడి ఉంటే రెగ్యులర్ వెర్బ్, ఈడి లేకపోతే ఇర్రెగ్యులర్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనము మీ టెక్స్ట్ బుక్స్ చూడండి. చివరి ఈడీ ఉండే వర్డ్స్ అన్ని ఇక్కడ రాద్దాం, రెగ్యులర్ వెర్బ్లో రాద్దాం. చివరి ఈడీ లేకుండా ఉండేవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్లో రాద్దాం. ఫస్ట్ ఎవరు రాస్తారు? రా ఏందమ్మది? స్టార్టెడ్. ఓకే, వెరీ గుడ్. చివరి ఈడీ ఉంది కాబట్టి రెగ్యులర్. ఓకే, ఆ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఎవరు రాస్తారు? దా. ఏందమ్మది? గేవ్. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ రెగ్యులర్ ఎవరు రాస్తారు? రాయ. ఏంటమ్మది? కాల్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఎవరు రాస్తారు? రండి, ఇర్రెగ్యులర్ ఎవరు రండి. ఏందమ్మది? టీఓకే. టుక్ టుక్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? రెగ్యులర్ ఎవరు రాస్తారు? 3. రా. వెరీ గుడ్. ప్యాక్డ్. చివరి ఈడీ వస్తుంది కదా మీకు, కాబట్టి ఇడ్లీ రెగ్యులర్ వస్తారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఎవరు అంటారు? ఎవరు అంటారు? రవి.
ఏ నమది సా సా వెరీ గుడ్ సా ఆ నెక్స్ట్ రెగ్యులర్ ఎవరు రాస్తున్నారు ఎవరు రాస్తారు రండి ఎవరు రా ఏందన్నది రిప్లై రిప్లై వెరీ గుడ్ నెక్స్ట్ ఇరెగ్యులర్ ఎవరు రాస్తారమ్మా ఎవరు రాస్తారు దా రాసే ఏందావి ఎయిట్ వెరీ గుడ్ పెద్ద చెప్పాలి నెక్స్ట్ రెగ్యులర్ ఎవరు రాస్తున్నా రా రెగ్యులర్ ఎవరు రాస్తారు విజిటెడ్ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఎవరు రాస్తారమ్మా దా ఏంటది టాట్ ఏంది టాట్ వెరీ గుడ్ ఓకేనా చూడండి రెగ్యులర్ వెర్బ్స్ అంటే చివర ఇక్కడ ఈడి ఉందా లేదా ఇక్కడ చూడండి ఈడి 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 ఉందా ఇక్కడ ఈడి ఉన్నాయా లేవు సో కాబట్టి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అవి ఇవి వచ్చేసి రెగ్యులర్ అర్థమైనా మొదలవి చూడండి ఒకసారి మళ్ళీ రెగ్యులర్ వెర్బ్స్ అంటే వెర్బ్కి చివరిలో ఈడి ఉంటుంది ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఈడి ఉండదు ఓకే అర్థమైందా అయితే యాక్షన్ మాత్రం కంప్లీట్ అయిపోయి ఉంటుంది